ప్రకాశం జిల్లా ఒంగోలులో డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సమావేశమయ్యారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక్కొక్క సంఘం వచ్చేసి బీటీ ఫాల్ ఉపయోగించుకున్నారు, మిషన్ సెంటర్లు ఉపయోగించుకున్నారు. అట్లే మా జిల్లాల సార్ మూడు డ్వాక్రా బజార్లు ఉన్నాయి, ఒంగోలు, మార్కాపురం, కందుకూరు ఉన్నాయి. అక్కడ ఈ పెట్టుబడి నిధి బేస్ చేసుకొని శ్రీనిధి కావచ్చు, సిఎఫ్ కావచ్చు, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, కొన్ని కొన్ని కార్యక్రమాలు మా మహిళలు దాని గురించి ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఇద్దరు సభ్యులు కానీ ఇంకా కొంతమంది చెప్తారు సార్. అట్లే మా ప్రకాశం జిల్లాలో రెండు జెండిక్ షాపులు ఓపెన్ చేశాం ఉన్నాయి సార్. అట్లాగనే 18 మండలాలు ఇప్పుడు జెండిక్ షాపులు మన జిల్లాలో చేశాము. ఇంకా రాబోయే రోజులలో 56 మండలాలు కూడా చేయాలని మేము ఒక ప్రణాళిక చేసుకున్నాం. అట్లా 1000 జెండిక్ షాపులు ఇచ్చినారు కాబట్టి ఇది పేదలకు చాలా ముఖ్యమైనది. మన అక్క చెల్లెళ్ళు 10 రూపాయలకు వచ్చే టాబ్లెట్ ఎంతో కష్టపడి సంపాదించున్నది. ఇట్లా గ్రూపులలో ఉండి లోన్లు కట్టుకుంటారా, కుటుంబంలో కట్టుకుంటారా, తర్వాత ఏదన్నా ఆరోగ్యం నిమిత్తం వస్తే ఇట్లా ఇదిగా అయిపోతున్నారని చెప్పేసి తక్కువ ధరలతోటి మనకు అందించినటువంటి మనకు ఈ జెండిక్ మెడికల్ షాపు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్లకు మన అన్నకు మనం ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలమ్మా నిర్మలమ్మ గారికి. ఇప్పుడు పట్టణ సంఘాల నాయకురాలు శ్రీమతి సుబ్బరావమ్మ గారిని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, అందరికీ నమస్కారం. నా పేరు సుబ్రహ్మమ్మ, ఒంగోలు పట్టణ సమైక్య అధ్యక్షురాలని, శివపార్వతి పొదుపు గ్రూప్ సభ్యురాలుగా ఫస్ట్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే శ్రీనివాస మహిళా సమైక్యలో అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అలాగే పట్టణ సమైక్య అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నాను. ఆర్థిక మనము నారా చంద్రబాబు నాయుడికి చాలా కృతజ్ఞతలు తెలియపరచుకోవాలి. ఎందుకంటే ఆర్థిక పరిపుష్టి అనే ఒక 30,000 సంఘానికి ఇవ్వడం జరిగింది. అది ఇవ్వటం వల్ల అసలు పూర్తిగా ఆగిపోయిన సంఘాలు మళ్ళా బలోపేతం అయ్యాయని నేను నమ్ముతున్నాను. ఇంకా ఇప్పుడు కూడా 2వ విడత మనకి పెట్టుబడి నిధి కింద మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావడం జరిగింది. మనకి ఇది సంక్రాంతి కంటే కూడా ఇంకా ఇలువైన టైము. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మేము టీఎల్ఎఫ్ నుంచి, ఒంగోలు పట్టణ సమైక్య నుంచి మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టాం సార్. అది మీరు చెప్పినందువల్ల నేను మాకు నిరాశీల వసతి